నమస్తే వెల్కమ్ వన్ ఇండియా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు తెలంగాణ విమోచన దినం సెప్టెంబర్ పదిహేడు చుట్టూ తిరుగుతున్న సందర్భంగా అనిపిస్తోంది తెలంగాణ ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు పూర్తవుతున్న తెలంగాణ విమోచన విమోచన దినోత్సవాన్ని కానీ సెప్టెంబర్ పదిహేడున ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కానీ ఏ పార్టీలు కూడా ఏ రాజకీయ పార్టీలు అధికార పార్టీ ఏ ప్రతిపక్ష పార్టీ కూడా పట్టించుకోలేదు కానీ తెలంగాణ ఏర్పడిన ఎనిమిది సంవత్సరాల తర్వాత సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఇటు భారతీయ జనతా పార్టీ అటు అధికార టిఆర్ఎస్ పార్టీ సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది జాతీయ సమైక్యత వజ్రోత్సవ దినాల్లో భాగంగా ఈ మూడు రోజుల పాటు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని అధికార టిఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు చేస్తుంటే సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ విమోచన దినోత్సవంగా గుర్తించి అందుకు తగ అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలి అధికారికంగా నిర్వహించాలి ఈ కార్యక్రమాన్ని అని చెప్పి భారతీయ జనతా పార్టీ నడుం మిగించిన సందర్భంగా అనిపిస్తోంది ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం తెల్ సెప్టెంబర్ పదిహేడు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు పరేడ్ గ్రౌండ్స్లో సన్నాహాలు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తోంది ఇందుకోసం ఇక పదిహేడో తారీఖు విమోచన దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతున్నారు ఈ కార్యక్రమాలని అధికారికంగా నిర్వహిస్తున్నామని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ నేపథ్యంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికార టిఆర్ఎస్ పార్టీ కూడా మూడు రోజుల పాటు ఈ జాతీయ సమైక్యత వజ్రోత్సవ దినాల్లో భాగంగా ఈ విమోచన దినోత్సవాలు నిర్వహించాలని చెప్పి కూడా సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక అటు టిఆర్ఎస్ పార్టీ కానీ ఇటు బీజేపీ పార్టీ కానీ ఈ తెలంగాణ విమోచన దినోత్సవం తెలంగాణ ఉద్యమం రజాకారుల ఉద్యమం జరిగినప్పుడు ఈ రెండు పార్టీలు కూడా లేవు ఇటు విలీన దినోత్సవం కానీ విమోచన దినోత్సవం కానీ ఈ రెండు సందర్భాలు నిర్వహించేందుకు అసలు ఈ రెండు పార్టీలకు అర్హత లేదు అని ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్పుకొస్తుంది ఖచ్చితంగా ఇటు ఎవరైతే ఈ విమోచన దినోత్సవంలో భాగస్వాములు అయ్యారో ఆ రోజుల్లో ఎవరైతే ప్రాణాలు అర్పించారో ప్రాణత్యాగం చేశారో నిజం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎవరైతే ప్రాణాలు అర్పించారో ప్రాణాలు అడ్డం పెట్టి పోరాటం చేశారో వాళ్ళ స్ఫూర్తిని వాళ్ళ త్యాగాన్ని ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి కానీ ఇంతకాలం ఎందుకు ఈ రెండు పార్టీలు ఈవి ఈ విధంగా ముందడుగు వేయలేదు అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తున్న సందర్భంగా అనిపిస్తోంది ఏది ఏమైనప్పటికీ సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలి ప్రాణ త్యాగాలు చేసిన అమరులను వాళ్ళని స్మరించుకోవాలి ఎవరైతే రజాకారులకు వ్యతిరేకంగా పోరాడారో ఇటు వాళ్ళ నిజాం నిరంకుశత్ నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా ప్రాణాలు అర్పించారో అసూవులు బాసారో వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకొని వాళ్ళ కుటుంబాలకి న్యాయం చేయాలి ప్రభుత్వం తరఫు నుంచి అని చెప్పి కూడా ఇటు భారతీయ జనతా పార్టీ సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయానికి ధీటుగా అధికార టిఆర్ఎస్ పార్టీ కూడా అడుగులు వేస్తున్న సందర్భంగా అనిపిస్తోంది ఎందుకు భారతీయ జనతా పార్టీ అధికారికంగా ఈ విమోచన దినోత్సవాలు జరుపుతున్నప్పుడు టీఆర్ఎస్ పార్టీగా స్థానికంగా ఉన్న ఇటు అధికార పార్టీ ఎందుకు ఈ కార్యక్రమాన్ని ఈ ఉత్సవాలు నిర్వహించకూడదు అనే ఒక సంకల్పంతో మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించాలనే ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగానే పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ మూడు రోజులు జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్ళాలి ఆ రోజు నిరంకుశ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎవరైతే అసూలు బాసారో వాళ్ళందరినీ కూడా ఆ కుటుంబాలను గుర్తించాలి వాళ్లకు సముచిత స్థానం కల్పించాలి ఆ కుటుంబాలని ఆర్థికంగా ఇటు సామాజికంగా ఆదుకోవాలనే ఒక కీలక నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది ఆ దిశగానే అడుగులు వేస్తున్న సందర్భంగా అనిపిస్తోంది చాకలి ఐలమ్మ దగ్గర నుంచి ఇటు కొమరం భీం వరకు వీళ్ళందరూ కూడా రజాకారులకు వ్యతిరేకంగా ఏ విధమైన పోరాటం చేశారు అనే అంశాన్ని పరిగణలోకి తీసుకొని వీళ్ళ త్యాగాలను కూడా ఒకసారి నెమరవేసుకొని అదే స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలి అనే అంశాన్ని ఇటు తెలంగాణ ప్రభుత్వం ఇటు తెలంగాణ ప్రజానికానికి అందించేందుకు సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మొత్తానికి ఇటు అధికార టిఆర్ఎస్ పార్టీ ఇటు భారతీయ జనతా పార్టీ పోటీ పోటీగా పోటా పోటీగా ఈ సెప్టెంబర్ పదిహేడు విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుంది ఇక భారతీయ జనతా పార్టీ ఒక అడుగు ముందుకు వేసి హోంమంత్రి అమిత్ షాని కూడా పరేడ్ గ్రౌండ్లో జరగబోయే అధికారికంగా జరగబోయే ఈ విమోచన దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో ఇదే విమో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని చెప్పి కూడా అధికార టిఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వన్ తెలుగు హైదరాబాద్